Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. నా పేరు కోడి నాగబాబు అండి. తిమ్మాపురం సచివాలయం. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు అందరి మీద చేసిన వ్యాఖ్యలకి మా వాలంటీర్లు అందరూ చాలా బాధపడుతున్నాం. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినట్టుగా ఆయన వచ్చి మాట్లాడి వాలంటీర్లు ఏం సేవ చేస్తున్నారు, వాలంటీర్లు ఏదో ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారు, ఏదో కిడ్నాపులు చేస్తున్నారు అంటే మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎంత మాత్రం సమంజసం కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట తీరు మార్చుకోవాలి. వాలంటీర్లు 4 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం, కేవలం 5,000 జీతాన్ని మాత్రం సేవ చేస్తున్నాం ప్రజలకి. జగన్ గారి మీద నమ్మకంతో, జగన్ గారు మాకు ఏదో దారి చూపిన నమ్మకంతో 5,000కి మాత్రం 4 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. అది గుర్తుంచుకుని మాట్లాడు పవన్ గారు. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని వచ్చి అది వేయడం కాదండి పవన్ కళ్యాణ్ గారు. అది ఏంటనేది నిజంగా తెలుసుకుని మీరు మాట్లాడాలి. ఇప్పుడు జగన్ గారి మీద బుర్రజల్లి ప్రయత్నాలు, వైసీపీ నాయకుల మీద, వాలంటీర్ల మీద, ఇంకెవరూ మిగలలేదు. వైసీపీ వాలంటీర్లు మాత్రం మిగిలేరు మీరు మాట్లాడుకోవడానికి. మీరు కానీ చంద్రబాబు నాయుడు కానీ మాట్లాడగలండి జగన్ గారికి. జగన్ గారికి మేమే వెన్నుదండగా ఉన్నాం కాబట్టి మా మీద ఏదో విధంగా బుర్ర జల్లాలి, వీళ్ళని ఏదో విధంగా కించపరచాలి, ఏదో విధంగా కిందకు లాగాలని ట్రై చేస్తున్నారు. మీకు ఏమైనా వీలైతే కనుక జగన్ గారితో మాట్లాడండి. వాలంటీర్లకి జీతాలు పెంచనండి. అంతే తప్ప ఇప్పుడు వాలంటీర్లు చిన్న చూపు చూడడం, వాలంటీర్లు ఎందుకు పనికిరాని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడడం కాదండి. మీరు కూడా రాజకీయాల్లో ఉన్నారు, మీ విలువను తగ్గించుకోవద్దు. అర్థమవుతుందా? మీరు మాట్లాడుతూ మీ విలువను మాత్రం తగ్గించుకోవద్దు. మీరు ఎలాంటి బుర్ర జల్లి వాలంటీర్లు, వైసీపీ నాయకుల మీద బుర్ర జల్లి మీ విలువను తగ్గించుకోవద్దు. వాలంటీర్లు అందరి తరఫున మేము కోరుకునేది కాకినాడ రోడ్ల నుంచి ఒకటే అండి, వాలంటీర్లు అందరికీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకైనా అలా మాట్లాడారు మాకు ఏం అర్థం కావట్లేదు. అసలు మమ్మల్ని ఎందుకు అనాలి? అసలని మేమేం తప్పు చేసామని జగన్ గారు ఈ పథకాలన్నీ పెట్టి ప్రజలకు చాలా న్యాయం చేశారు. అలా న్యాయం చేసినప్పుడు ఆయన ఎందుకు అనాలి? ఇప్పుడు అధికారంలో రావచ్చు, అయినా అధికారంలోకి వస్తే ఎందుకు మాట్లాడాలి? అలాగా ఆయన ప్రజలు సేవ చేస్తామంటున్నారు, ఎన్నో హామీలు ఇస్తున్నారు, ఇదేనా పద్ధతి? వాలంటీర్లు అలా జ్యూస్గా మాట్లాడితే ఎంత బాధాకరంగా మాట్లాడుతుంది. ఆయన వచ్చి చూసాడా? ఏదన్నా మాట అనుకుంటే మీకు ఆయన వచ్చి తేల్చుకుని మాట్లాడాలి. ఏదైనా సరే సినిమా యాక్టర్లో సినిమాలో యాక్ట్ చేయడం కాదు ఇదేమి. మేము 4 సంవత్సరాల నుంచి కరోనా ముందు నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగంలో ఏంది, జగన్ గారు ఎంతో ఉన్నత ఉద్యోగంగా ఇది మాకు ప్రవేశపెట్టారు. మేము చాలా హ్యాపీగా చేస్తున్నాం, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాం. అలాంటిది ఇలాంటి జగన్ గారు వచ్చి జగన్ గారు పద్ధతిలో ఆయన అలా దారుణంగా మాట్లాడడం, ప్రతి అధికారితో అలా మాట్లాడడం, అలా వాలంటీర్ చిన్న చూపుగా కనిపిస్తున్నారు మీకు. ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి ఎవరో దూషిగా మాట్లాడుతున్నారు. ఈ వారాహి యాత్రలో ఆయన మమ్మల్ని మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ మేము అందరం చాలా బాధాకరంగా బాధపడుతున్నాం. ఎలా అయినా సరే క్షమాపణ గారు మాకు 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 పవన్ కళ్యాణ్ గారు మాకు క్షమాపణ చెప్పాల్సిందే. ఇప్పుడు బ్యాడ్ కరెక్ట్గా తిరిగి కార్యక్రమం